గడిచిన 4 సంవత్సరాలలో రైతులకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం 38000 కోట్ల రూపాయలు మాత్రమే అని, కానీ అసెంబ్లీలో తప్పుడు లెక్కలు చెబుతున్నారని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరకవిపూడి గ్రామంలో మండల టీడీపీ అధ్యక్షుడు సన్నారెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మేము సైతం బాబు కోసం రిలే నిరాహార దీక్షలో సోమిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ కేవలం కక్షపూరితంగా అక్రమ కేసు పెట్టి చంద్రబాబు నాయుడిని అరెస్టు చేశారని చెప్పారు. అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ 1,50,000 కోట్ల రూపాయలు రైతులకు ఖర్చు చేశామని చెబుతున్నారని, అయితే ప్రభుత్వ ఖజానా నుంచి రైతుల కోసం ఎంత ఖర్చు చేశారో తెలపాలని చెప్పారు. గత ప్రభుత్వంతో పోలిస్తే మైక్రో ఇరిగేషన్లో ఈ ప్రభుత్వం 20% కూడా ఖర్చు చేయడం లేదని సోమిరెడ్డి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఆయన నిన్న శాసనసభలో మాట్లాడుతూ 1,70,000 కోట్లు రైతుల కోసం పెట్టేశాడంట. దాంట్లో 70,000 కోట్లు పంటలు కొనుగోలు చేసేసాయంట. దానికోసం 70,000 అయిపోయిందంట ఖర్చు. ఇది కొని ఆయన ఎఫ్సీఐకి అమ్మలేదు, కొని బియ్యం చేసి అమ్మలేదు, కొని సివిల్ సప్లైస్కి లేదు. 70,000 కోట్లు కాజేశాడంట. 35,000 కోట్లు నాణ్యమైన కరెంట్ ఇచ్చేదానికి ఖర్చు పెట్టేశాయంట. మొత్తం తప్పుడు లెక్కలు. 170,000 కోట్లలో 38,000 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల్లో రైతులకి ఖర్చు పెట్టింది. నేను ఛాలెంజ్ చేస్తా, ఖర్చు అంటే రైతు కోసం పెట్టేది. ఇప్పుడు సపోజ్ యాంత్రీకరణ దాంట్లో కేంద్రం ఇచ్చేది, ఆ రైతు కట్టే డబ్బు పోను, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు ఎంత పెట్టావో చెప్పు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఈ 4 సంవత్సరాల్లో రైతుల కోసం దేనికి ఖర్చు పెట్టావో చెప్పు. ఏమేమి మైక్రో ఇరిగేషన్ మూసేస్తుంది, యాంత్రీకరణ మూసేస్తుంది, మైక్రో న్యూట్రియన్స్ జింక్ జిప్సం బోరాను ఆపేస్తుంది, ఫ్రీగా ఇచ్చింది ఆపేసేస్తుంది. మేము 90% మైక్రో బిందు తుంపర్ల సేద్యంలో రైతుకి 90% సబ్సిడీకి పెరిగినాం. 10 ఎకరాల వరకు 5 ఎకరాలు ఉండిందని మళ్ళీ 10 ఎకరాల నుంచి 5 ఎకరాలు చేస్తుంది. ఇంచుమించు మేము మైక్రో ఇరిగేషన్లో మేము పెట్టిన ఖర్చులో 20% నువ్వు పెట్టాల. 20% అబద్ధాలు చెప్పేదానికి హద్దులు ఉండాల. సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది రాష్ట్ర రైతాంగం. అయ్యా ఈరోజు జనాభా లెక్కలు తీసుకుంటే రైతుల ఆత్మహత్యలో నంబర్ 1, జనాభా లెక్కలు తీసుకుంటే కౌలు రైతుల నంబర్ 1. ఏంది నువ్వు సాధించింది అప్పు? దేశంలో రైతు సగటు అప్పు 74,500 ఉంటే 2,45,000 ఆంధ్రప్రదేశ్లో 2,45,000 ఏం సాధించారు చెప్పండి. 9 గంటలు కరెంట్ ఇవ్వలేకపోయినారు. ఆక్వాకల్చర్ని ముంచాడు పారేసేశారు ఆక్వా రైతుల్ని. మీరు సాధించింది ఏందో చెప్పండి. ఇది పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు. నువ్వు సిగ్గుతో తలదించుకోవాలి. రైతులు మీకు బుద్ధి చెప్తారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1,500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.